క్రీస్తునందు ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ పునరుత్నము తర్వాత ఐదవ ఆదివారం దైవ ధ్యానములో ఉన్న మిమ్మల్ందరినీ ప్రేమతో ఒక దీన సేవకుడుగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యం ధ్యానించడానికి యేసు క్రీస్తు ప్రభును సమాధానాధిపతిగా ఈ లోకములో సమాధానం లభించే స్థలం సమాధానం దొరికేటటువంటి ప్రదేశం కేవలం యేసు క్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఈ లోకంలో సమాధానం అనేది ఉండడానికి వీలు లేకుండా చేసింది సాతాండు అందుకే ఈ భక్తుడు గొప్ప దైవ జనుడు డాక్టర్ ఏబి మాస్లం అని గురువుల వారిని జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినాన మరి ఎవరెండ్ డాక్టర్ ఏబి మాస్లం అని గురువుల వారు గొప్ప వర్తమానికులుగా ఈ లోకంలో వారి పరిచర్యలో వారు కొనసాగారు వారు రాసినటువంటి పాట చాలా అర్థంతో కూడినటువంటి పాట మరి ఇందులో దానికి హెడ్లైన్స్ పెట్టాడు యేసు క్రీస్తు సమాధాన కర్త తన జీవిత అనుభవంలో తాను చూసినటువంటి అనేక విషయాలకు చదివినటువంటి అనేక గ్రంథాలను చూసి సమాధానకర్త ఏసు క్రీస్తు తప్ప మరొకరు లేదని ఆయన రాస్తు మొదటి వచ్చిన అంటాడు శాంతి సమాధానాధిపతి స్వాంతములో నిధి శాంతి స్వరూప ఎంతో గొప్ప మాట చూడండి సమాధానాధిపతి స్వాంతములో నిధి శాంతి స్వరూప జీవన దీప శాంతి నిధి ఆహా ఆశ్చర్యం శాంతి సువార్త నిధి ఎవరంటే యేసు క్రీస్తు ప్రభల వారి ఆయన నిధి అందుకే ఆయన వెళ్తున్నప్పుడు అంటాడు నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా నిజమైన శాంతినే నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను సమాధానాధిపతి స్వాంతంలో ప్రశాంత నిధి ఆయన శాంతి స్వరూపుడు జీవన దీపుడు శాంతి స్వార్థనిది శాంతి ఎక్కడ లభిస్తుంది సమాధానం ఎక్కడ లభిస్తుంది క్రీస్తు ప్రభులలోనే శాంతి సమాధానాలు దేవునితో ఉండాల్సినటువంటి సమైక్య శాంతి సమాధానాలు దేవుని ఆజ్ఞను మీరుటను బట్టి ఏదేను తోటలో ఆదామవలు దేవుని యొక్క మంచి సహవాసాన్ని కోల్పోయినారు దిన సాయంకాలం ఆదాము అవలు ఏదేను వనములో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చల్లటి వేళ దేవుడు వచ్చి ఆదాముతో అవ్వతో సంభాషించేటటువంటి దినాలు ఉండినవి మన పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రకారం ఆ శాంతిని ఆ సమాధానాన్ని కోల్పోయారు ఏ రీతిగా దేవుని ఆజ్ఞను మీరినందున చేయవలసినది చేయక చేయరానిది చేసినందున ఆజ్ఞను అతిక్రమించినందున ఆదాము ఈ పని నీవు చేయకూడదు చేసిన దినమున నీవు మరణము నీకు స్వాస్థ్యము ఆజ్ఞను అతిక్రమించాడు దేవునికి దూరమైపోయాడు తిరిగి రికన్సిలేషన్ తెగిపోయిన సంబంధాన్ని విడిపోయినటువంటి సంబంధాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు రికన్సిలేషన్ చేశాడు అందుకే శాంతి సమాధానాధిపతి స్వాంతముల ప్రశాంత నిధి శాంతి నీవే జీవన దీప శాంతి నిధి అని రాస్తూ ఆయన అంటాడు ఆరో వచనములో దేవుని భాసిన లోకములో ఏమైంది చావు వచ్చింది దేవుని ఆజ్ఞను మీరినందున చావు వచ్చింది సావే మానవుడు తప్పకుండా మరణించాలి దేవునితో సఖ్యంబును జగతికి ఇవి నిడితివి కదా తెగిపోయిన సంబంధాన్ని తిరిగి నీవు దేవునితో సమైక్యపరిచినటువంటి సమాధానాధిపతివి నీవే అని ఈ కవి రాస్తూ ఏ రీతిగా తెగిపోయినటువంటి సంబంధం ఒకటిందంటే ఎంత గొప్ప మాట కలువరిలో ఆయన కార్చినటువంటి రక్తం కలవరిలో నీ శాంతి సుధ శలయేరుగా ప్రవహించింది కదా ఆ కలుష ఎడారిలో అనగా భయంకరమైనటువంటి ఆ ఎడారిలో కూడా కలవలు పోయుట శిల్వ విజయం కదా మానవ మేధస్సు కందనటువంటి మాటలను ఈ కవి గారు రాస్తూ ఉన్నారంటే ధ్యానములో నాకు అప్పుడప్పుడు ఆత్మలో ప్రేరేపణ బహుగా జరుగుతుంది కలుష ఎడారిలో ఎడారిలో కలువలు పుష్పాలు పూయడం ఎడారిలో కలువ పుష్పం పూయడం కలువ పుష్పము నీటిలో పూస్తూ ఉంది ఎడారిలో పూసింది ఆ యేసయ్య శిల్వ రక్తం ద్వారా తెగిపోయినటువంటి సంబంధం విడిపోయినటువంటి సంబంధం దేవుడు ఈ శాంతి సువార్థ నిధి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో వెలిగేలాగా చేశాడు ఈరోజు చదివినటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల దగ్గరకు వచ్చాడండి వచ్చి వారి వచ్చి నిలిచిన్నాడు మీకు సమాధానం కలుగును కాక అన్నాడు సర్ప్రైజ్ వాళ్ళకు అసలు ఏసు ప్రభు వస్తాడని ఊహించలేదు మరి ఆ తలుపులు వేసుకుని స్థలంలో ఆయన ఎలాగొస్తాడు వారి మధ్యలో వచ్చి నిలిచిన్నాడు మీకు సమాధానము గాక అదే చూస్తున్నాం లూకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో సమాధానం కలుగా కంటే భయపడిపోతున్నారు అది భయాక్రాంతులు అయిపోతున్నారు భయాక్రాంతులు అయిపోయి కనబడింది ఏ అనుకోవడంలే అమ్మో భూతం 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 కనబడదన్నారు కలవరపడుతున్నారు వాళ్ళ హృదయాల్లో సందేహం పుడుతుంది ఏంటిది అయ్యా మీరు ఎందుకు భయపడుతున్నారు నేను భూతాన్ని కాదు రండి ఇవో నా చేతులను చూడండి నన్ను పట్టుకొని చూడండి నా పాదములు చూడండి అని చెప్తూ ఒక మాట అంటున్నాడు నాకున్నట్టు మీరు చూచున్న ఎముకలు మాంసము కుండవని చెప్పి అంటే భూతాలు ఉన్నాయి ఆకాశమందు వాయుమండల లో తిరుగుచున్నటువంటి దురాత్మ శక్తి సమూహాలు దురాత్మలు ఉన్నాయి వాటికి మాంసం లేదు వాళ్లకు ఎముకలు లేవు భూతాలుగా కనబడతాయి నేను భూతం కాదయ్యా రండి మీరు అలజడిలో ఉన్నారు మీరు తొందరలో ఉన్నారు మీరు గడిబిడిలో ఉన్నారు కలవరపడుతున్నారు అందుకే మీ దగ్గర నేను వచ్చినాను నా చేతులు చూడండి నా పాదాలు చూడండి ఇంకా వాళ్ళు అరే అబ్బా వచ్చినాడు సంతోషపడుతున్నారు కానీ సంతోషపడుతున్నారు కానీ ఆశ్చర్యపడుతున్నారు మీరు సంతోషం నన్ను చూడగానే ధైర్యం కొద్దిగా వచ్చిన సరే ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు ఇంకా కావాలంటే రొట్టె ఉంది మీ దగ్గర రొట్టెయండి రొట్టె రొట్టె తీసుకొని తిన్నాడు చేపలున్నా చేపలు తీసుకొని ఇంకా మీకు అనుమానం ఎందుకు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చి ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను అంటే ఈ విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభుల వారు తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి వారి విశ్వాసాన్ని బలపరచడానికి భయాందోళనలో ఉన్నటువంటి వారి హృదయాలను తెపరిల్ల చేసి ఆనందపరచడానికి మీకు అసమాధానం ఉంది మీలో ఒకరికొకరు మీరు భయ ప్రాంతులతో ఉన్నారు మీకు సమాధానమౌనుగా కన్నాడు పునరుత్నమైన రోజున్నే మనకు తెలుసు శిష్యులు మేడగదిలో భయపడి తలుపులు వేసుకున్నారు నిజంగా విశ్వాసులుగా వాళ్ళు బలపడి ఉంటే తలుపులు కాదు మరియమ్మ వచ్చి చెప్పగానే వారు వెళ్ళి ఈశ్వర లేచాడు ఆయన లేచాడు ఆయన లేచాడు అని సాక్ష్యం ఇవ్వాలి అయ్యా ఈ విషయాలు మాకు చెప్తే ఏం ప్రయోజనం అని మీరు ఇది దినాన వాక్యం వింటున్నటువంటి మీరు మీకు సమాధానం కావాలని అంటే క్రీస్తు క్రీస్తు ప్రభుల్లోనే మనకు లభిస్తుంది అసలు ఏంటి సమాధానం సమాధానాన్ని మనం నెమ్మది అనొచ్చు శాంతి అనొచ్చు సమాధానం అనొచ్చు పిలిపి పత్రిక మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్తా ఆనందించండి అన్నాడు నాలుగు నాలుగులో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అవును మన విన్నపాలని దేవునికి తెలియజేయాల ఎప్పుడైతే ఎప్పుడు ప్రతి ప్రార్థన ద్వారా విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియపరిస్తే అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము బాగా ఆలోచన చేయండి నీవు ప్రార్థన చేయాలా విజ్ఞాపన చేయాలా విజ్ఞాపనలో దేవునికి తెలియపరచాలా కృతజ్ఞత ఉండాలా ఉన్నప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం దేవుని సమాధానం జ్ఞానానికి మించింది అదంట మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటుందట మరి మెట్టుకు సహోదరులారా దేవుని వాక్యం వింటున్న బిడలరా ఏ యోగ్యత అయినా ఏ మెప్పైనా ఉండిన యెడల గమనించండి పిలిపి పత్రిక నాలుగు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంది ఏవి సచమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొని మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వీటి మీద మనం ధ్యానం ఉంచుకుంటే మరి మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో నాయందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి సూచితారు అట్టి వాటిని అప్పుడు సమాధానకర్తయాగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు మరి సమాధానకర్త దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏవి ఖ్యాతిగలవో ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి మంచియో మనం ధ్యానం ఉంచాలి మరి సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయాలకు మన తంపులకు కావాలి ఉంటుంది ఎందుకంటే సమాధాన కర్త దేవుడు మనకు తోడుగా ఉంటాడు వార్తకుడు రాస్తాడు ఐదవ తొమ్మిదవ వచనంలో సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడతారు మరి ప్రస్తుత దినాల్లో ఇదే కరువైందండి సమాధానం లేదు కుటుంబాల్లో సమాధానం లేదు భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు ఒకరికొకరు ఓర్వ లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నేటి దినాల్లో ప్రజలందరూ ఉన్నారు అంటే శాంతి సమాధానం యశ్వరాబు చెప్పాడు ఇందాక చదివాను మీకు సమాధానము కలుగునుగాక అవునా పన్నెండు మంది శిష్యుల్లో సమాధానం లేదు వాళ్ళు జీవించినప్పుడే నేను గొప్ప నేను గొప్ప అని పోట్లాడుకుంటున్నారు శిష్యులు శాంతి సమాధానాలు లేవు పేతులు నేను గొప్ప అంటే యోహన్ నేను గొప్ప అంటే ఆంధ్రే నేను గొప్ప అంటే పిలిపి నేను గొప్ప అంటే ప్రియమైన నా శిష్యులారా మీలో ఎవరు ఎవరు గొప్ప కాదు అందరూ సమానమే కూర్చునబెట్టి పాదాలు కడిగి పాదాలు తుడిచి సేవ చేసేవాడు గొప్ప సేవ చేయించుకునేవాడు గొప్ప కాదు ఈశ్వర అదే చెప్పాడు మీరు నేను ఈ లోకానికి సేవ చేయించుకోవడానికి రాలేదు సేవ చేయడానికి వచ్చినాను శిష్యులరా మీరు నేను గొప్ప నేను గొప్ప అని శాంతి సమాధానం లేకుండా తగులాడడం నాకు ఇష్టం లేదన్నాడు ప్రేమిటలరా నేటి దినాల్లో కూడా యావత్ ప్రపంచంలో నేను చాలా వారాలుగా ఒక రెండు మూడు వారాలుగా బాగా ధ్యానం చేస్తుంటే ఈ కరోనా వైరస్ అనేది ఇది మనుషులు వలన వచ్చింది కాదు ఇది దేవుడే మనుషుల గుణపాఠం నేర్పడానికి దేవుడే ఈ యొక్క తెగులు మానవ జ్ఞానానికి ఇందాక జ్ఞానానికి మించిన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం దొరుకుతుంది ఇది సమస్త జ్ఞానం ప్రపంచంలో ఉన్న మనుషుల సమస్త జ్ఞానానికి మించినటువంటి తెగులు అన్నిటికీ మరి వ్యాక్సినేషన్ దొరికిందంట కానీ దీనికి వ్యాక్సినేషన్ దొరుకుతలేదు మానవుల ప్రయత్నాలు అమెరికా లండన్ జర్మనీ హైదరాబాద్ అన్నీ కానీ సైంటిస్టులు ఎనో కరీంలుగా ఈ తెగులు పంపించాడు మానవుల జ్ఞానం మానవుల జ్ఞానం మీకు శూన్యమైందని తెలియపరచడానికే అంతే ఆయన సెలవు లేకుండా ఏ తెగులు మానవుల మీదకి రావడానికి వీలు లేదు ఆ మిడతలు కానీ వనగండ్లు కానీ వాన కానీ పేలు కానీ ధూళి కానీ దుమ్ము కానీ తుఫాను కానీ దేవుని సెలవుతోనే వస్తుంది మానవులకి ఎందుకు వస్తుందంటే మానవుడు నా జ్ఞానం గొప్పదని మర్చిపోవాలి ఈ వైరస్ పంపిన దేవుడు గొప్ప కానీ వైరస్కు ఇన్ఫె ఇన్ఫెక్షన్ తీసివేయడానికి నా జ్ఞానంతో చేస్తా అనేటటువంటి మనిషి గొప్ప కాదు ఈ రోజుల్లో అందుకే దావిద కీర్తనకి నా జ్ఞాపకం వచ్చింది బాగా దుష్టుల ఆలోచన చూపు నడవక ఎవరు ఒకరి ఒకరు కలిసి నడవద్దు దూరంగా ఉండాలా పాపుల మార్గం నిల్వక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా వాడు మంచోడో చెడ్డోడో ఇవ్వడు పాపే పరిశుద్ధుడు డిస్టెన్స్ అయితే పాపుల మార్గం నిల్వక ఎలా చేష్టలు అపహాసం చేసే వారి మధ్యలో కూర్చోక ఎక్కడైనా మనిషికి మనిషికి దూరంగా ఉండాలా నిలవద్దు నడవద్దు కూర్చోవద్దు ఇంట్లో పిల్లలు కూడా భార్య భర్తలు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇది చక్కగా ఉంది వాక్యం దుష్టుల ఆలోచించ నడవక పాపల మార్గంనా నిల్వక అపహాసపు కూర్చోవడం అందుకే అందరు ఒక దగ్గర కూర్చోవద్దు అందరూ ఒక దగ్గర నడిచి పోవద్దు షాపులలో కూడా అందరు కలిసి పోవద్దు దూరం 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 గెలిచి నడవద్దు నిలవద్దు కూర్చోవద్దు ఇప్పుడు ఇళ్లలో మీరు ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రం ఆనందించు దేవుని సూచిస్తున్నారు దేవుడు చేసింది కాదా దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలముందు ఫలమించు అని ఉండరు కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ తెల్లారితే పడుకునేదాకా టీవీలు తెరిచినా వాక్యాలు విన్నా దేశాల చరిత్ర ఏదైనా కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ ఉదయం మొదలుకొని రాత్రి వరకు అదే నడుస్తుంది నేనేమంటున్నానంటే అది రాని తెగులు వస్తుంది వెళ్ళిపోతుంది కానీ ఉదయము రాత్రి పగలు దేవుని స్థుతించండి నిమిష నిమిషము నిన్ను భజించదా నెమ్మ నమ్మను ప్రబలముగనే ప్రస్తుతించదా ప్రభుని కృపలండి ప్రభు దయాళుడు ఆయన కృప నీవు సజీవులో ఉన్నావు నీకు రోగం లేదు నీకు వైరస్ రాలేదు నీ కోవిడ్ నైన్టీన్ రాలేదు నీ పిల్లలు క్షేమంగా ఉన్నారు నీ భార్య బిడ్డలు క్షేమంగా ఉన్నారు దేశంలో ఉన్న వారు క్షేమంగా ఉన్నారు ఈ దేశంలో ఉన్న వారు క్షేమంగా ఉన్నారు ఇండ్లు వాకిలు ఉన్నాయి భూములు ఉన్నాయి భోజనాలు ఉన్నాయి సమస్తమైన సదుపాయాలు ఉన్నాయి ఎంతో గొప్ప దేవుడు నీవు దూరంగా ఉన్నావు పాపల మధ్యలో లేవు అపవాసక్కుల దగ్గర కూర్చోలేదు దేవుని ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఉన్నావు అందుకే దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు మరి ప్రియమైన వర్లరా సాతానుడు అసమాధానాన్ని కలగజేస్తున్న దేవుడు సమాధానం ఇస్తాడు కీర్తన గ్రంథకర్త రాస్తున్నాడు నూట ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో నేను సమాధానము కోరుచున్నాను కానీ యుద్ధమును కోరుకొనడము లేదు ఇవన్నీ ఉన్నాయనంటే చివరిగా రాసుకొస్తున్న దేవుని భయము లేదు దేవుని భయం లేదు కాబట్టి వారి నోట నాలుకలలో మరి సర్ప విషయం ఉందంటాడు పాపం చేసినారంటున్నాడు దేవుని గ్రహించేటోడు లేడు దేవుని వెతికేటోడు లేడు ఈ దినాన దేవుని వెతకడానికి కరోనా వైరస్ చాలా ఒక గుణపాఠాలు నేర్పించడానికి వచ్చింది సమాధానం లేని సమయంలో అందరూ కుటుంబంలో సమాధానం కావాలి వ్యక్తిగత సమాధానం కావాలి భార్యాభర్తల మధ్యలో సమాధానం కావాలి కుటుంబంలో సమాధానం కావాలి రాష్ట్రంలో సమాధానం కావాలి దేశంలో సమాధానం కావాలి ఇవన్నీ కావాలని అంటే దేవుని భయము కలిగి ఉండాలి అంటూ ఇరవై మూడవ వచ్చిన అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు సమాధానము లేకపోవడానికి కారణాలు మనకు వచ్చేసినాయి ఇప్పుడు శాంతి సమాధానం ఎట్లా పోయినాయో నేను ప్రారంభంలో చెప్పినాను ఆదా వాళ్ళు దేవుని ఆగ్ఞాన అధికమించున్నాను దాన్ని బట్టి ఏమైంది అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించే భయమని పొందలేకపోయినారు ఆ తర్వాత ఏం జరుగుతుంది శాంతి సమాధానాలు రావాలంటే ఎలాగొస్తాయి మేము మంచి పనులు చేస్తామయ్యా మంచి పనులు చేస్తాం దానం చేస్తాం ధర్మం చేస్తాం గుడులు కట్టిస్తాం బడులు కట్టిస్తాం లక్ష లక్షలు డాలర్లు డొనేట్ చేస్తాం కాదు నీతి క్రియలన్నీ కూడా అవి మానవు నీతి క్రియలు అంట దేవుని దృష్టిలో మురికి గుడలంట గ్రంథం అరవై నాలుగు అధ్యాయం మారో వచ్చనం మేమందరం అపవిత్రులమై ఉన్నాం మనం ధ్యానం చేసుకుందాం సమాధానం మరి ఎలాగొస్తుంది దేవునితో సహవాసం చేస్తే సమాధానము కలుగుతుంది ప్రసంగం యొక్క కన్క్లూజన్కి వస్తున్నానండి మీరు గమనించండి దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది యోగ భక్త రాస్తాడు ఇరవై రెండవ అధ్యాయం ఇరవది ఒక వచనంలో ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును మరి ఆయనతో సహవాసం చేయాలంటే శ్రమలు వస్తాయి చాలా కష్టాలు వస్తాయి సమాధానం చేయాలంటే చాలా కష్టాలు చాలా బాధ కానీ మరి ఇక్కడ భక్తుడు మరి దేవునితో సహవాసం చేశాడు చూడండి యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి మనం సమాధానమే అంశం సమాధానం గుర్తుంచుకోండి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును ఇంకేం కలుగుతుంది ఆయనతో సహవాసం చేస్తే చూడండి ఆయన ఆలయం నీకు మేలు కలుగుతుంది నీ నోటి ఉపదేశము ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలని హృదయంలో ఉంచుకో సర్వశక్తిని వైపు నువ్వు తిరుగు నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందు మీ గృహాల నుంచి దుర్మార్గం ఏముందో నీకు తెలుసు దేవునితో సహవాసం చేయు నీ దుర్మార్గాన్ని తొలగిస్తే నీవు అభివృద్ధి పొందుతావు మంటిలోని బంగారమును ఏటి ఏటిరాలలో ఓఫిరి సువర్ణమును పారవేయము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆనందించదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు నీ మొక్కుబళ్ళు నీవు చెల్లిస్తావు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు ప్రడదోయబడినప్పుడు మీరు సూచన దనందువు వినయము గల వాణిని ఆయన రక్షించను నిర్దోషి కాని వాడిని నేను ఆయనను విడిపించును ఆయన నీ చేతుల శుద్ధి వలన కలిగించును దేవునితో సహవాసం చేయాలి సహోదరులారా మీలో పగ ద్వేషం అసూయ శాంతి సమాధానం లేకపోతే సువార్తలు రాశారు మొత్తం సువార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడవ మీరు వెంటనే వెళ్ళి ప్రభు బల దగ్గర రాకముందు ముందు నీ సహోదరులతో సమాధాన పడి దేవుని దగ్గర కొత్తగా హెపోక్రసీ వేషధారణ జీవితాలు చేయకండి ప్రభు బల దగ్గరకు వచ్చి అందరూ ప్రభు నేను ప్రభుత్వ భోజనం తీసుకున్న రొట్టె దాక్షరసం దాయిన సమాధాన పడ్డవా నీ సహోదరుడితోటి నీ సహోదరితో సమాధాన పడ్డవా నీ భార్య బిడ్డలతో పడ్డవా నీ తల్లిదండ్రులతో సమాధాన పడ్డవా ప్రియమైన వాళ్ళారా ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకులో ఉన్న నీకుతో ఉన్న డబ్బు కానీ నీ ద్రవ్యము కానీ పేరు ప్రతిష్టలు కానీ ఉద్యోగం కానీ మానవునికి సమాధానం ఇవ్వలేవు సమాధానం క్రీస్తు ప్రభు ఒక్కటే ఇస్తాడు మరొక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకుంటున్నారు ఏమిటంటే ఆ పొలములో ఉన్న గట్టు ఒక ఆయన ఈ ప్రదేశం నాదంటే పెద్దోడు అంటున్నాడు ఈ ప్రదేశం నాదంట మధ్యలో రాయి కట్ట వేసినారు పొలంలో ఆ పగ ద్వేషంగా మారింది కొట్టుకోవడానికి సిద్ధమైన నాది స్థలం అంటే నాది స్థలం అని ఈ సహోదరుడు మరి పెద్ద వయసు కాబట్టి చావుకు దగ్గర అయినాడు ప్రతిసారి పంట తీసినప్పుడల్లా ఇది నాదంటాడు వాడమ్మ నాది అంటాడు మధ్యలో ఒక గట్టు ఉంది ఆ గట్టును నువ్వు దా నువ్వు జరుపుకున్నావంటే న్యూ జరుపుకున్నావని పోట్లాడుకుంటున్నారు సమాధానం లేదు శాంతి లేదు సహోదరత్వం లేదు ప్రేమ లేదు పోను లేదని అని పెద్దోడు అంటలేడు పోను లేని చిన్నోడు అంటలేడు పంట రాగానే కొట్లాడుకుంటున్నారు ఆఖరికి ఆయనకు కరోనా వైరస్ వచ్చింది ఏమొచ్చింది కరోనా వైరస్ వచ్చింది డాక్టర్లు ఆయనను క్వారంటైన్కు పంపినారు క్వారంటైన్లో వాళ్ళు డాక్టర్లు చేయవలసింది చేసినారు ఎవరు రావడానికి దగ్గరికి వీలు లేదు పెద్ద వయసు కాబట్టి డాక్టర్లు చెప్పినారు కష్టమేనా బ్రతికేది ఆ క్వారంటైన్లో ఉంటే ఒకరిద్దరిని అలవలు చేసినారు ఒరే నేను మీ చిన్నాయనతో కొట్లాడిన మా తమ్ముంతో మరి సమాధాన పడుతున్నాను చెప్పు నేను చచ్చిపోతున్నాను అన్నట్టు ఎందుకంటే క్వారంటైన్లో చెప్పేసినారు ఇక చచ్చిపోతాడు లాభం లేదు అయిపోయింది ఆ కొడుకు పోయి వాళ్ళ చిన్న ఆయనకు మా డాడీ చచ్చిపోతున్నాడు ఆ పొలం విషయంగా గొడవ వద్దు కొట్లాటొద్దు అంటున్నాడు సమాధాన పడుతుంది అంటున్నాడు ఎందుకంటే సమాధానపడి దేవుని రాజ్యం పోవాలని ఆయన మనసులో ఉంది అని అంటే సరేరా సరే మరి మీ నాయన ఒప్పుకున్నాడు కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి వాళ్ళ నాయనకు చెప్పినాడంట నాయన నాయన చిన్నాయనకి చెప్పినా ఆ పొలం గొడవ విషయంలో సమాధాన పడ్డాడు మా ఆయన ఎందుకంటే వయసు పెరిగింది పోయిటట్టున్నాడు అని అంటే అరే నువ్వు చెప్పొచ్చిన మాట నిజమే కానీ నేను సమాధాన అని చెప్పినా సరిపోయింది మీరు మాత్రం సమాధాన పడకూడదు కొడుకులకు ఇచ్చినటువంటి లాస్ట్ సందేశం ఏమంటే సమాధాన పడదురా సత్యదా కొట్లాడు నేను చనిపోయిందా కొట్లాడిన ఆ జాగా నాదే నాదే మాదే అని కొట్లాడండి నేను నిజమైన సమాధానమా ఏసయ్యా ప్రభు హరిగా చేయలేదు నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నిజమైన శాంతిని మీకు ఇస్తున్నాను యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను అంతరంగంలో అనుభవించేది సంతోషం బయటకు వ్యక్తపరిచేది శాంతి సమాధానం శాంతి నెమ్మది మరి మన దేవుడు ఇస్తాడు సమాధానంగా ఉండండి దేవునితో సమాధానం మొట్టమొట్టని కలవాడు మానవుని సమాధాన పరచిన క్రీస్తు శిలోకానికి వచ్చి కొరకు మరణించి యేసు క్రీస్తు సమాధానకర్తగా సమాధాన కారకుడుగా ఆ శిలువలో బలి అయ్యాడు దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తిరిగి కలిపినాడు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి యశా ప్రవక్త ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనంలో అంటున్నాడు ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీ పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఏలైనగా అతడు విశ్వాసం ఉంచి ఉన్నాడు మరి పరిశుద్ధుడు పౌలు గారు ఆత్మ ఫలాల గురించి గలతి పత్రికలో రాస్తూ ఉన్నాడు ప్రేమ సంతోషం సమాధానం ఆత్మ ఫలము సమాధానం మరి కీడు నుండి తొలిగి మేలు చేవనని సమాధానమును వెతికి వెంటాడంటాడు పరిశుద్ధుడైన పేతురు గారు మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండు సమాధానాన్ని వెదికి వెంటాడి వేటాడి దాన్ని పట్టుకో ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు శాంతి సమాధానకర్త ఏసు క్రీస్తు శాంతి సమాధానాలు లభిస్తాయి శాంతి సమాధానాలు మీకు కావాలంటే ప్రతి దినము ప్రార్థించండి ప్రతి దిన వాక్యం చదవండి ప్రతి దినము దేవుని కీర్తించండి ప్రతిదినం ఆయనకు సాక్ష్యం ఇవ్వండి ప్రతిదినం మీరు ఏ రీతిగా సహాయం చేయగలరో ఆ రీతిగా సహాయం చేయండి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు సమాధానం అనగా ఇస్తాడు తలలు వంచండి ప్రార్థిస్తాడు పరిశుద్ధుడా ప్రేమిల తండ్రి సమాధానం ఎందుకు అవసరమైందంటే సమాధానం లేని స్థితి ప్రపంచానికి ఉంది వ్యక్తిగతంగా మానవుని శరీరంలోనే సమాధానం లేదు ఆత్మ ఒక దిగు చెప్తే శరీరం ఒక దిగు చెప్తుంది శరీరానికి ఆత్మకు సమాధానం లేదు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సమాధానం లేదు కుటుంబాల్లో సమాధానం లేదు దేశంలో రాష్ట్రములో ప్రపంచంలో సమాధానం లేదు పైకి భక్తిగా కనబడుతూ దేవుని శక్తిని కోల్పోతున్నారు ఇందాక చదివిన వాక్య భాగములో దేవుని భయము లేదు అందరు పాపములో ఉన్నారు దేవుని భయము లేనందున దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాం ఈ కరోనా వ్యాధి వలన మరణిస్తామనే భయం ఉంది కానీ దేవుడు ఉన్నాడనే భయము కొద్ది మందిలో ఉన్నదేమో అవీ ఉన్నావనే దేవుడు సర్వశక్తి గల దేవుడవు నిత్యుడవు నిజమైన దేవుడు మళ్ళీ కాపాడే దేవుడవని ప్రతి ఆత్మ కృపని కృపణి ఆదాం అవ్వలు పోగొట్టుకున్నటువంటి శాంతి సమాధానాలను ఆ ప్రియుడైనటువంటి యస్సు క్రీస్తు ప్రభుల వారు సిల్వర్ రక్తము ద్వారా సంధి చేసి రక్తము ద్వారా మానవాళి అందరినీ సమాధాన పరచుటకు ప్రభా రికన్సిలేషన్ చేసి దేవునితో ఉండాల్సిన భాగ్యం అనుగ్రహించినాడు అందుకే మీకు సమాధానం అవును గాక అని బోధించినాడు ఈ రోజు నా శాంతి సమాధానంగా ఉన్నటువంటి బిడ్డలకు నీవు నేర్పిన పాఠం ఏమంటే దేవుని భయభక్తులు కలిగి దేవునికి భయపడి ప్రార్థించి వాక్యం చదివి సాక్ష్యం ఇచ్చి ఆయనకు సమర్పించుకున్న ప్రతి ఒక్క బిడ్డ సమాధానంగా ఉంటాడు అలాంటి కృప అలాంటి దీవిన ప్రతి జీవితంలో దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి